చేగుంట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక సర్పంచ్ మంచికెట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని వర్షం పడే సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకూడదని అదే విధంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల్లో అంతా మొత్తం జలమయమైనది. అదే విధంగా మన చేగుంట గ్రామంలో ఎక్కడైతే పురాతన ఇళ్ళు ఉన్నాయో కూలిపోయే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ హెచ్చరిక చేశాము, ఆల్రెడీ వాయిస్ కూడా ఇచ్చాము. అక్కడ ఎవరు కూడా ఉండద్దు, ఎక్కడైనా కూలిపోయే ఇల్లు పరిస్థితి ఉంటే మాకు తెలియజేస్తే మేము హాస్టల్లో కానీ వేరే ప్రైవేట్ బిల్డింగ్లో కానీ ఉంచడానికి సుముఖత చూపిస్తున్నాం. కాబట్టి ఎట్టి విషయంలో ఇల్లు కూలిపోయేది ఉంటే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలను. ఇంకోటి ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళద్దు. ఇంకోటి కరెంటు స్తంభాలకి దూరంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎప్పుడు ఏ రకంగా వస్తున్నాయి, తుఫాన్లాగా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు కానీ పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా అప్రమత్తంగా ఉండి వర్షాలకు దూరంగా ఉండాలి.